సార్ నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఫస్ట్, ఏదైనా ఒక స్టేట్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే సేఫ్టీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎంపవర్ చేయటం, మోడర్నైజ్ చేయటం అనేది చాలా వైటల్. సో ఇఫ్ యు ఆర్ ఎలెక్టెడ్ టు పవర్, వాట్ ఈస్ యువర్ రోడ్ మ్యాప్ ఫర్ ఎంపవరింగ్ ది సెట్ పోలీస్ డిపార్ట్మెంట్? అండ్ మై సెకండ్ క్వశ్చన్ సార్, యాజ్ అన్ ఎక్స్ సర్వీస్ మెన్, ఇక్కడ చాలా మంది ఎక్స్ సర్వీస్ మెన్ పర్ ఇయర్ చాలా మంది సర్వీస్ నుండి బయటకు వస్తున్నారు. అండ్ దే ఫార్మ్ ఎ హ్యూజ్ హ్యూమన్ క్యాపిటల్, పవర్ఫుల్ హ్యూమన్ క్యాపిటల్ సార్. ఎందుకంటే ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ మిలిటరీ ఎక్స్పీరియన్స్ సార్, దాట్ హ్యాస్ టు కౌంట్ ఫర్ సంథింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ స్టేట్స్ లైక్ రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్, అక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ పర్టికులర్లీ రిటైర్డ్ ఆఫీసర్స్ లైక్ మీ, దే ఆర్ బీయింగ్ ఆఫర్డ్ 10% ఆఫ్ రిజర్వేషన్ ఇన్ జాబ్స్ సచ్ యాస్ గ్రూప్ 1 పిఎస్సీస్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ పోలీస్, ఇన్ ది యూపీ పోలీస్ సర్వీసెస్ ఆర్ రాజస్థాన్ పోలీస్ సర్వీసెస్. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈజీగా ఇంటిగ్రేట్ అయిపోతాం మేము. సో కానీ మన స్టేట్ లో అటువంటి ప్రొవిజన్ అనేది ప్రెసెంట్ గా లేదు. సో దానివల్ల ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ ఉంది, ఎంటర్‌ప్రెన్యూరియల్ ఛాన్సెస్ దొరకట్లేదు. సో ఎక్స్ సర్వీస్ మెన్ రీహాబిలిటేషన్ కోసం మీ మైండ్ లో ఉన్న రోడ్ మ్యాప్ ఏంటో కొంచెం చెప్తారా? యూనిఫామ్ ఉద్యోగం అనేటువంటిది మీ లక్ష్యమా? ఎస్ఐ, కానిస్టేబుల్ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అవ్వాలనేటువంటిది మీ లక్ష్యం అయితే, 6 సిటీ జోన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది టార్గెట్ ఖాకీ. ఈ ప్రోగ్రాంలో A to Z కంటెంట్, అంటే మెటీరియల్ కానీ, షెడ్యూల్ కానీ, టెస్ట్ సిరీస్లు కానీ, బిడ్ బ్యాంక్ కానీ, క్లాసెస్, లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కానీ, ప్రతిరోజు మీకు మేము షెడ్యూల్ ఇవ్వడం కానీ, ఇచ్చిన షెడ్యూల్పై టెస్టులు పెట్టడం కానీ, ఖచ్చితంగా మిమ్మల్ని 100% యూనిఫామ్ వేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటూ 100% జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మేము ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతూ, ఇచ్చిన మెటీరియల్ చదువుతూ, ఇచ్చిన క్లాసెస్ చూసుకుంటూ, ప్రతిరోజు టెస్ట్ రాస్తూ, మా గైడెన్స్లో కనుక మీరు ఫాలో అయినట్లయితే 100% పోలీస్ ఉద్యోగం, యూనిఫామ్ ఉద్యోగం మీకు అయితే లభించే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఇంక్లూడింగ్ మీకు ఫిజికల్ టెస్ట్ గైడెన్స్ కూడా మీకు లైవ్ క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ 2000 ఉంటుంది, వ్యాలిడిటీ 2 ఇయర్స్ ఉంటుంది. కొత్త బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ మనకు స్టార్ట్ కాబోతుంది. ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి, 50 మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దయచేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జాయిన్ అవ్వద్దు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి. నెలకు ఒక బ్యాచ్ మాత్రమే, బ్యాచ్కి 50 మంది మాత్రమే, 50 మందితో ఖచ్చితంగా పోలీస్ ఉద్యోగం వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మాత్రం మాది. అంటే వీ షుడ్ నాట్ విజిబుల్, ఇన్విజిబుల్ పోలీసింగ్ జరగాలి, వీ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద ఎకో సిస్టమ్ అనే ఆలోచనతో వీ హెవ్ స్టార్టెడ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ గాట్ డీరైల్డ్ బై దిస్ గవర్నమెంట్. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ హెస్ బికమ్ ది హబ్ ఆఫ్ గంజాయి ట్రేడ్. ఎక్కడికెళ్ళినా గంజాయి విపరీతం దొరుకుతుంది, ఒక తరం మొత్తం నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. సో డెఫినెట్లీ వీ హెవ్ టు ఆల్సో కంప్లీట్ పోలీస్ రిక్రూట్మెంట్, స్ట్రెంథనింగ్ ఆఫ్ అవర్ ఆర్మ్ ఫోర్స్ స్టేట్ ఫోర్సెస్ అండ్ మోడర్నైజేషన్, దట్ ఇస్ వన్ ఎజెండా. As far as ex-servicemen, we want to create a corporation so that we create a body of board for under an already culture. We want to also hear them now, understand from other states what best we can do. North India, there are a lot more people serving in armed forces than South. And in South, Andhra has historically been far lesser. In fact, Kerala has a lot more servicemen than Andhra. I'm aware of that issue. So therefore, based on the number of officers who have retired, based on that, you know, with regards to reservation and all that, we can subsequently have a discussion post the election and take it up. But corporation is something that we have already committed for the welfare of the ex-servicemen. And man pratheekanga rashtra vibhajana jarigina tarvata, we don't have a military hospital in Andhra Pradesh, and it's a major issue. So that is something MP garu will work very hard towards bringing to Andhra Pradesh. Thank you.